Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ట్వీట్లు లేఖలు టీడీపీ ఇలా కానిచ్చేయడమేనా? గడిచిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావము, జగన్ ప్రభుత్వ పనితన ఫలితము, కరోనా రూపంలో వచ్చిన ప్రకృతి శాపమో తెలియదు కానీ గత 4-5 నెలలుగా మళ్లీ నల్లపూస అయిపోయారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఎప్పుడో విశాఖ వెళతానని పాస్ తీసుకుని మహానాడు కోసం అమరావతికి వచ్చినప్పుడు రోడ్డుపై కారులో నుంచుని ప్రజలకు అభివాదం చేస్తూ కరచాలనాలు చేస్తూ పరోక్షంగా కరోనా వ్యాప్తికి సహకరించినప్పుడు మినహా మరోసారి ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించే అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. గతంలో మైక్ అందుకుని మాట్లాడిన ప్రతిసారి ప్రత్యర్థి పార్టీల సంగతి దేవుడెరుగు, సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టేలా మాట్లాడిన అనుభవం పుష్కలంగా కలిగి ఉన్నారు లోకేష్. దీంతో మీడియా ముందుకొచ్చి మాట్లాడితే దొరికిపోతామేమో అని జ్ఞాన సమపార్జనలో లోపమని భావించిన ఆయన వీలైనంతవరకు తమ స్పందనలకు ట్విట్టర్కే ప్రాధాన్యత ఇచ్చేవారు. అక్కడైతే ప్రూఫ్ రీడింగ్ ఉంటుందనే ఆలోచనలో భాగంగా ఆన్లైన్ స్పందనల వైపే మొగ్గు చూపేవారు. కరోనా సమయంలో ఆ అవసరం చంద్రబాబు కూడా వచ్చింది. కరోనా వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నేరుగా ప్రజలకు కనిపించింది లేదు. ప్రజా సమస్యలపై కనీసం ప్రెస్ మీట్ పెట్టింది కూడా తక్కువ. ఏపీలో అంత ప్రశాంతంగా పాలన సాగుతుందా అనేది చంద్రబాబుకే తెలియాలనుకోండి, అది వేరే విషయం. ఈ క్రమంలో ట్వీట్ల నుంచి ప్రస్తుతం లేఖల వరకు వచ్చారు చంద్రబాబు. తాజాగా గవర్నర్కు లేఖలు రాశారు. మొన్న ఒక లేఖ లాంటిది రాసి తమ ఎంపీలతో రాష్ట్రపతికి పంపిన చంద్రబాబు ఇప్పుడు గవర్నర్కు ఒక లేఖ రాశారు. అనంతరం ప్రభుత్వ దురదృష్టం చంద్రబాబుకు కోర్టు తీర్పుల రూపంలో అదృష్టంగా కలిసి వచ్చింది. ఫలితంగా జగన్ పనులు చేసుకుంటూ పోవడం, విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించడం, అనంతరం వాటిలో లొసుగులు పట్టుకుని కోర్టు మెట్లెక్కడం, వచ్చిన తీర్పులపై రాజకీయాలు చేసుకోవడం, ఇవే చంద్రబాబు పనిగా పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. అంతే తప్ప ప్రత్యక్షంగా జనాల్లోకి వచ్చి రాజకీయం చేసే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నారు. ఆందోళనలు చేయడం అంటే వందలాది మందిని వేసుకుని రోడ్లపైకి రావడమే కాదు కదా, ప్రజా సమస్యలపై ప్రజలకు ప్రభుత్వానికి అర్థమయ్యేలా స్పందించడం. ఇంతవరకు చంద్రబాబు ఈ విషయంలో చేసింది లేదు. చంద్రబాబు గత కొంతకాలంగా ప్రభుత్వంపై చేస్తోన్న ప్రతి విమర్శ వైసీపీకి సంబంధించినదిగా, పూర్తి రాజకీయ కోణంలో ఉంటుందే తప్ప ప్రజలకు అవసరమైనదిగా ప్రతిపక్ష పాత్రలో భాగంలో ఉండడం లేదు అనేది బలంగా వినిపిస్తోన్న మాట. దీంతో చంద్రబాబును ఇలా పరిమితమైన అంశాలపై మాట్లాడే ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మార్చేయడంలో జగన్ చాలా స్ట్రాటజికల్గా ముందుకు వెళుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ట్వీట్లు, లేఖలు, తీర్పులు వీటితోనే నెట్టుకొచ్చేద్దామని చంద్రబాబు ఫిక్స్ అయినట్లున్నారని నీరసపడిపోతున్నారు టీడీపీ కేడర్.